రాష్ట్రంలోని అధికార వైసీపీ మళ్లీ ఎన్నికల కోసం ముందస్తుగానే రెడీ అవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీఎం జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. అయితే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ అక్టోబర్ నాటికి సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఐపాక్ టీముకు పలు సూచనలు సలహాలు ఇచ్చారని సమాచారం. ఆ దిశగానే తుది నివేదిక ఉండబోతోందని అంటున్నారు. ప్రధాన పార్టీలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఆయా పార్టీలు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ తమ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తున్నాయి. అధికార వైసీపీ సైతం అదే కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరుపై ఎప్పటికప్పుడు తాజా నివేదికలను అధిష్టానం పరిశీలిస్తోంది. తాజాగా గడిచిన 2 రోజులుగా ఐపాక్ నివేదికలను కూడా సీఎం జగన్ పరిశీలించారు. ఆ బృందంతో సమావేశం కూడా అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో వివిధ అంశాలపై బృందంతో చర్చించారు. అక్టోబర్ నాటికి తుది నివేదికను అందచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపొంది తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. అయితే గడిచిన 4 ఏళ్ల 3 నెలల్లో కొన్ని జిల్లాల్లో పార్టీ మరింత బలపడగా మరికొన్ని జిల్లాల్లో కొంత బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లోని కొంతమంది తమ గ్రాఫ్ పెంచుకోగా మరికొంతమంది వెనకబడ్డారు. ఐపాక్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఐపాక్ నివేదిక ఆధారంగానే ఆయన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్షాప్లో భాగంగా సర్వే నివేదికల ఆధారంగా వెనుకబడిన ఎమ్మెల్యేలను గ్రాఫ్ పెంచుకోవాలని సూచిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 110 స్థానాలకు పైగా వైసీపీ బలంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సర్వేల్లో వెల్లడైనట్టు టాక్. అయితే సీఎం జగన్ మాత్రం 175 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. వెనకబడిన 65 నియోజకవర్గాల్లో కాస్త గట్టిగా ప్రయత్నిస్తే మరో 15 సీట్లు కూడా వైసీపీకి దక్కే అవకాశం ఉందని ఐపాక్ బృందం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 50 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించినట్లు సమాచారం. మొత్తానికి అక్టోబర్ నాటికి వైసీపీ అధినేత పనితీరు బాగోలేని ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.